రాత్రి 11 గంటల సమయంలో రెండు బలమైన ఎద్దుల పోట్లాటలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడిపోయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శారదా కాన్వెంట్ ఏరియాలో ఎద్దు అరుపులు విని అటుగా వెళ్తున్న రిపోర్టర్ ఎస్ఐకే షబీర్ టీడీపీ నాయకులు బంద్ నవాజ్లు గమనించి విశ్వ ప్రయత్నం చేశారు. సిమెంట్ నిమ్ములను తొలగిస్తే తప్ప ఆ ఎద్దును తీయలేమని భావించి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బసిరెడ్డి సమాచారం అందించారు. అంతరాత్రి వేళలోనూ బసిరెడ్డి సాయంతో జేసీబీని తప్పించి ఎద్దును బయటకు తీయించారు. సాయం చేయాలని మనసు ఉండాలి కానీ దానికి సమయంతో పని లేదంటూ బసిరెడ్డి ఎస్కే షబీర్ బంద్ నవాజ్లు నిరూపించారని పలువురు కొనియాడారు. మరి మూగజీవి మూగజీవి కోసం ఇంతమంది అంకలాడుతున్నారు. సో ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఎవరికైనా సాయం చేయండి. వాళ్ళు శత్రువులు కూడా కానీ ఆపదలు ఉన్నారంటే సాయం చేయండి. జీవులే కాదు, మూగ జీవులైనా మానవులైనా అందరూ ఒకటే. సో అందరితో కలిసిమెలిసి ఉండడమే నేర్చుకోండి. ఎవరు మనిషిని బాధ నొప్పించొద్దండి. ఇక్కడ చూడు, రాత్రి టైం ఇప్పుడు 11:30 కావచ్చు టైం, అయినా సాయం ఎందుకు చేస్తున్నామంటే ఒక మూగజీవి అది. మనుషులు మారాల, అందుకే ఎవరితో శత్రుత అవసరం లేదు, అందరితో బాగుండాలి, అందరూ సమానమే. ఎంత ప్రయత్నం చేస్తున్నాం చూస్తున్నారు కదా. మనిషి అయినా ఒకరికి సహాయం చేయాలని మనసు దృక్పథం ఉందంటే ఖచ్చితంగా సాయం చేయండి. ప్లీజ్ కైండ్లీగా మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఏది చిన్నది, ఇది మూగది, ఇది జీవి, మనం